తన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు చందు. అతని తల్లి దేవి చందుని, అతని చెల్లెలు శిరీషను తండ్రి లేనిలోటు తెలియకుండానే కష్టపడి వారిద్దరిని పోషిస్తుంది. ఇక అప్పటికి చందు వయసు 15 సంవత్సరాలు. అప్పటికి 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. శిరీష 8th క్లాస్ చదువుతూ ఉంది. ఇక అప్పటికే దేవి ఆరోగ్యం కాస్త క్షీణిస్తూ వచ్చింది. తల్లి పరిస్థితి చూసి చందు చదువును వదిలిపెట్టడం ఇష్టం లేకపోయినా సరే ఇంట్లోని పరిస్థితి కారణంగా 10th క్లాస్తోనే చదువు ఆపివేశాడు. బయట ఏ పని దొరికినా వదిలిపెట్టకుండా శ్రమిస్తూ అతని చిన్న వయసులోనే తన కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు చందు. ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేవటం, సిటీలో ఇంటింటికి పేపర్ వేయటం, ఉదయం 6 గంటలకల్లా ఆ పని పూర్తి చేయటం, మళ్ళీ ఏ పని దొరికితే ఆ పని చేయటం, సాయంత్రం 6 గంటలకల్లా పిజ్జా షాపులో పనిచేయటం, ఇది అతని నిత్య కృత్యం. అలా కొన్నాళ్లకు చందుని సిటీలో ఉన్న ప్రజలంతా కూడా పేపర్ బాయ్ అని పిలవసాగారు. అయినా సరే చందు ఏనాడు ఫీల్ అవ్వలేదు. ఇక అప్పటికే అతని వయసు 21 సంవత్సరాలు. ప్రతిరోజులాగే ఆ రోజు ఉదయాన్నే సిటీ అంతా పేపర్ వేసి సిటీకి చివరిలో ఉన్నటువంటి ఒక బంగ్లాకు చేరుకున్నాడు. తలుపులు ఇంకా వేసి ఉన్నాయి. మేడం పేపర్ అని అరిచి కాలింగ్ బెల్ నొక్కాడు. చందు, పేపర్ అక్కడ పెట్టి వెళ్ళు అని మాటలు వినిపించాయి. సరే మేడం అంటూ డోర్ ఖాళీలోంచి పేపర్ లోపలికి విసిరి వెళ్ళిపోయాడు. అలా 2 రోజులు గడిచింది. 3వ రోజు కూడా అలానే పేపర్ తీసుకువచ్చాడు చందు. మేడం పేపర్ అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. సరే పేపర్ అక్కడ పెట్టి వెళ్ళు అని మేడం గారి భర్త కార్తీక్ విసుక్కుంటూ అరిచాడు. అతని మాటలు వినేసరికి కాస్త భయపడ్డాడు చందు. చందు భయపడ్డానికి కారణం మేడం గారి భర్త కార్తీక్ ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉంటాడు, అలాగే ఎప్పుడూ మేడంని కొడుతూ ఉంటాడు. కార్తీక్ గురించి బాగా తెలుసు చందుకి. ఏమైంది, మేడం గారు 3 రోజుల నుండి అస్సలు బయటికి కనిపించడం లేదు, డోర్ కూడా మూసే ఉంటుంది, ప్రతిరోజు కూడా నన్ను ఆప్యాయంగా పిలిచేవారు, ఒకవేళ మళ్ళీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయా అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు చందు. అలా 2 రోజులు గడిచింది. ఆ మరుసటి రోజు రాత్రి 10 గంటల సమయానికి పిజ్జా షాప్లో కౌంటర్ వద్ద ఉన్నటువంటి షాప్ ఓనర్ మురళి యొక్క మొబైల్ రింగ్ అవుతూ ఉంది. మురళి మొబైల్ వంక చూస్తే మొబైల్లో కనిపించిన నంబర్ ప్రొఫెసర్ కార్తిక్ వాళ్ళ ల్యాండ్లైన్ నంబర్. కార్తిక్ గారు ఇప్పుడు కాల్ చేస్తున్నారేంటి అని కాల్ లిఫ్ట్ చేశాడు మురళి. సార్ కార్తిక్ గారు చెప్పండి, ఈ టైంలో కాల్ చేశారేంటి అని అన్నాడు మురళి. మురళి గారు, పిల్లలు పిజ్జా తింటామని అల్లరి చేస్తున్నారు, మా ఇంటికి పంపించగలుగుతారా అని చెప్పాడు. అందుకు మురళి, సార్ అది అంటూ ఏదో చెప్పబోయాడు. ప్లీజ్ అండి, పిల్లల కోసమైనా పంపించండి అంటూ కాల్ కట్ చేశాడు కార్తీక్. మురళి తలగొక్కుంటూ విసుగ్గా చందుని పిలిచి, చందు ఇప్పుడే కార్తీక్ గారు పిజ్జా ఆర్డర్ చేశారు, నువ్వు వెళ్ళి ఇచ్చిరాగలవా అని బ్రతిమాలాడు మురళి. అందుకు చందు, సరే సార్, ఎందుకంతలా బ్రతిమాలాలి అంటూ పిజ్జా పార్సెల్ రెడీ చేసి బైక్పై బయలుదేరాడు. ఇక అప్పటికే సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. సిటీ దాటి కార్తీక్ గారి బంగ్లా వైపు బైక్పై వెళ్ళిపోతున్నాడు చందు. ఇక అప్పటికే బాగా రాత్రి కావటం, అలాగే సిటీని పూర్తిగా దాటేయటంతో ఆ మార్గం అంతా చిమ్మ చీకటితో కూడుకుని ఉంది. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది, ఎక్కడా ఒక మనిషి జాడు కూడా కనిపించడం లేదు. బైక్పై వెళ్తున్న చందు ఆ బంగ్లా వద్దకు చేరుకున్నాడు. బంగ్లా చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది, పైగా ఆ చుట్టుపక్కల ఎవరూ నివసించకపోవడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది. చల్లగాలికి చెట్ల కొమ్మలు ఊయలలు ఊగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అప్పుడే నీలాకాశంలో చంద్రుడు మేఘాల చాటు నుండి తొంగి చూస్తున్నట్లుగా అప్పుడప్పుడే బయటకు వస్తున్నాడు. అంతవరకు ఉన్న చీకటి మెల్లగా పక్కకు జారుకుంటుంది. ఆ చిన్న వెలుగులో ఒంటరిగా ఉన్న ఆ భవనం కాస్త భయాన్ని కలిగించేలా ఉంది. అయినా చందుకు నిత్యం అలవాటే. ఆ భవనం గేట్ వద్దకు చేరుకుని గేట్ మెల్లగా ముందుకు నెట్టాడు. గేట్ తెరుచుకుంది. బంగ్లాలో అంతా చీకటిగా ఉంది. ఒకవేళ కార్తీక్ గారు పిజ్జా ఆర్డర్ తీసుకురాము అనుకొని పడుకున్నారేమో అని అనుమానంగా ముందుకు నడుచుకుంటూ గుమ్మం వద్దకు చేరుకున్నాడు. కాలింగ్ బెల్ నొక్కితే ఏమనుకుంటారో ఏమో అని మెల్లగా డోర్ తడుతూ, సార్ నేను చందుని,
పిజ్జా ఆర్డర్ తీసుకువచ్చాను అని పిలుస్తూ ఉన్నాడు. కానీ రెస్పాన్స్ లేదు. సరే తప్పదు కదా, అయినా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. మళ్ళీ స్విచ్ నొక్కాడు. బెల్ అయితే పెద్దగా శబ్దం చేస్తుంది, కానీ ఏమీ రెస్పాన్స్ లేకుండా పోయింది. అసలు ఎందుకిలా అంటూ డోర్ని బలంగా ముందుకు నెట్టాడు. అంతే, ఎవరో తెరిచినట్లుగా డోర్ ఓపెన్ అయింది. రూమ్లో చూస్తే అంతా చీకటిగా ఉంది. అదే రూమ్లో చేరుకున్న చందు, సార్ నేను చందుని, ఆర్డర్ తెచ్చాను సార్, బయటకు వస్తారా అని పిలిచాడు. అంతలో పై ఫ్లోర్ నుండి ఎవరో అడుగులు చప్పుడు వినిపిస్తుంది. సార్ అని పిలిచాడు. ఆ చందు, వస్తున్నా అని కార్తీక్ గారి మాటలు వినిపించాయి. చందు మెట్ల వంక చూస్తున్నాడు. అడుగులు చప్పుడు అలానే వినిపిస్తోంది, కానీ అంతా చిమ్మ చీకటిగా ఉండటంతో మనుషులెవరూ కనిపించటం లేదు. కార్తీక్ సార్, మీరేనా అని పిలిచాడు. అంతే, అంతవరకు వినిపించిన అడుగులు చప్పుడు కూడా ఆగిపోయింది. సార్, మెట్లపై ఉన్నది మీరేనా అని గట్టిగా పిలిచాడు. సమాధానం లేదు. గోడకు ఉన్న బోర్డ్ తన చేతులతో తడిమి ఆ బోర్డుకు ఉన్న స్విచ్లను ఒక్కొక్కటిగా ఆన్ చేశాడు. ఆ రూమ్లో ఉన్న లైట్ ఆన్ అయింది. మెట్ల వైపు చూస్తూ ఉన్నాడు, కానీ అక్కడ ఎవరూ కనిపించటం లేదు. మెల్లగా తానే మెట్ల నుండి నడుచుకుంటూ పైకి ఎక్కబోయాడు. ఆ రూమ్లో వెలుగుతూ ఉన్న లైట్ బ్లింక్ అవటం మొదలుపెట్టింది. చందుకి మెల్లగా భయం మొదలైంది. చందు అని ఎవరో తనని పిలిచినట్లు అనిపించడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరూ కనిపించటం లేదు. చందుకి మరింత భయం వేస్తోంది. అలాగే అంతవరకు బ్లింక్ అవుతూ ఉన్న లైట్ ఎవరో కొట్టినట్లుగా పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ శబ్దం విన్న చందుకి గుండె పగిలినట్లు అనిపించింది. తన ఒళ్ళు అంతా చెమటలు పట్టి పూర్తిగా తడిసి ముద్దైంది. చందు వణుకుతున్న స్వరంతో, సార్ ఎక్కడున్నారు సార్, ప్లీజ్ ఒక్కసారి బయటికి రండి అంటూ భయపడుతూ కార్తీక్ గారిని పిలుస్తున్నాడు. అయినా ఎవరూ స్పందించటం లేదు. ఇక చందుకి వెన్నులో వణుకు మొదలైంది. పైకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. భయం గుప్పిట్లో ఉన్న చందు మెల్లగా అడుగులు వేసుకుంటూ డోర్ వద్దకు చేరుకున్నాడు. ఇక అప్పుడే చందు అని పిలుపు వినపడింది. ఎవరు, ఎవరు మీరు అని కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు. పై ఫ్లోర్లో ఉన్న రూమ్ డోర్ తెరిచినట్లు శబ్దం వినిపించింది. సార్ మీరేనా అని పిలిచాడు. రాచందు, నేను ఈ రూమ్లోనే ఉన్నాను అని కార్తీక్ గారి మాటలు వినిపించాయి. చందుకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ చీకట్లోంచి మెల్లగా తడుముకుంటూనే మెట్లపై నుండి నడుచుకుంటూ పై ఫ్లోర్కి చేరుకున్నాడు. ఆ రూమ్లో లైట్ బ్లింక్ అవటం మొదలైంది. మళ్ళీ చందులో భయం. ఈసారి కార్తీక్ గారు అని గట్టిగా పిలిచాడు. రూమ్లో మాటలు వినిపిస్తున్నాయి. సార్ అని మళ్ళీ గట్టిగా పిలిచాడు. అంతే, ఆ లైట్ బ్లింక్ అవటం ఆగిపోయింది. సార్ లోపలికి రావచ్చా అని అన్నాడు చందు. చందు, డోర్ ఓపెన్ చేసే ఉంది, లోనికి రా అని పిలిచాడు. సరే సార్ అంటూ డోర్ తెరిచాడు. రూమ్లో ఒకటే దుర్వాసన. ఆ వాసన భరించలేనంతగా ఉంది. చందుకి వాంటింగ్స్ అయ్యేలా ఉంది. అలాగే వేరే రూమ్లోంచి పిల్లల అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి. చందు ఏం జరిగి ఉంటుందని పిల్లల ఉన్న రూమ్ డోర్ గడియ తీశాడు. ఇద్దరు పిల్లలు భయంతో అరుపులు పెడుతూ ఉన్నారు. అలాగే చందుని చూసి వాళ్ళిద్దరూ పరిగెత్తుకుని వచ్చి హత్తుకున్నారు. ఆ పక్క రూమ్లోంచి దుర్వాసన మరింతగా వస్తుంది. ఏం జరిగిందా అని పిల్లల్ని అడిగాడు చందు. అందుకు పిల్లలిద్దరూ బిగ్గరగా ఏడుస్తూ, మా డాడీ 3 రోజుల క్రితమే మమ్మీని చంపేశారు, మేమిక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాము, మమ్మీని చంపిన విషయం ఎక్కడ బయటపెడతామేమో అని మమ్మల్ని ఈ రూమ్లో క్లోజ్ చేసేశారు, తరువాత ఏం జరిగిందో మాకు తెలీదు అంటూ చందుతో చెప్పారు. డోర్ ఓపెన్ చేశాడు చందు. ఆమెతో పాటు కార్తీక్ శవం కూడా ఫ్యాన్కి వేలాడుతూ కనిపించింది చందుకి. ఇక చందు ఆలస్యం చేయకుండా పిల్లల్ని తీసుకొని సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులతో జరిగినదంతా కూడా వివరంగా చెప్పాడు. పోలీసులు ఆ బంగ్లాకి చేరుకుని ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేశారు. తరువాత పిల్లల్ని వాళ్ళ కుటుంబీకులకు అప్పచెప్పడం జరిగింది. అయితే తాను తాగిన మైకంలో భార్యను చంపి
తన ప్రాణాలను తీసుకున్నా సరే పిల్లల ప్రాణాలను రక్షించాలి అన్న ఉద్దేశంతో అతని ఆత్మ అలా ప్రవర్తించిందేమో అని నాకు అర్థమైంది. చూశారు కదా, ఇది వాంటి హారర్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.